మా చిన్నప్పుడు స్కూళ్ళ గోడల మీదన మాకు అప్పటికి పెద్ద అవగాహన లేని రోజుల్లో తర్వాత కాలేజీ రోజుల్లో కూడా కొంచెం అవగాహన వచ్చాక అబ్జర్వ్ చేసేవాళ్ళం అన్నవస్త్రాలు లేని చోట అణ్వస్త్రాలు అవసరమా అణ్వస్త్రాలని బాయ్కాట్ చేద్దాం అన్నవస్త్రాలు కావాలని నినదిద్దాం ఇది రాడికల్ కమ్యూనిస్ట్ పార్టీ పీడిఎస్యు ఇట్లాంటి వాళ్ళ నినాదాలు అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టుల నినాదాలు ఇందులో వింత ఏంటంటే రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి చైనా దగ్గర అణ్వాయిదాలు ఉన్నాయి కమ్యూనిస్టుల పుట్టుకెక్కడ ఈ రెండు దేశాల్లోనే కదా అక్కడే అణ్వాయిదాలు ఉన్నాయి అక్కడ అణ్వాయిదాలు పర్లేదు అన్న వస్త్రాలు లేక రష్యా మొక్క చెక్కలైంది అన్నవస్త్రాలు లేక చైనాలో అడుక్కు తినేటువంటి పరిస్థితి వాళ్ళు ఇచ్చింది తినే పరిస్థితి ఆ దేశాల్లో నియంతమే పరిపాలిస్తారు కానీ ప్రజాస్వామ్య దేశానికి మాత్రం అణ్వస్త్రాలు వద్దనేటువంటి కథలు నడిచేదనమాట ఇది అందుకనే ఆ నినాదం బాగా గుర్తు ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర నిర్మూలన అంటూ ఐక్యరాజ్యసమితి ఒక పిలుపునిచ్చింది అసలు అణ్వస్త్రాలు ఎవరి దగ్గర మేజర్ ఉన్నాయి అమెరికా రష్యాల దగ్గర ఆ తర్వాత చైనా దగ్గరన ఉన్నాయి ఇప్పుడు ఈ అణ్వస్త్రాలకు సంబంధించి నిరాయుధీకరణలో భాగంగా చేసేటువంటి వ్యవహారాలు మరొకసారి తెర మీదకి వచ్చినాయి ఐక్యరాజ్యసమితిలో కీలక అణు ఒప్పందం మీద సమీక్షలు మొదలు కానున్నటువంటి సమయంలో రష్యా బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేస్తుందంటూ అమెరికా మిత్రపక్షాలు ఇప్పుడే రాజకీయం చేసేసినాయి ఉక్రెయిన్ మీద అకారణంగా యుద్ధం చేయడం బాధ్యత ప్రమాదకరమైన అనుచల ఘాటం అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలంటూ అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్లు వాదిస్తున్నాయి ఎందుకంటే మొన్న ఆ అణ్వస్త్రాల ప్రయోగాలకు సంబంధించినటువంటి క్షిపణుల్ని లైన్లోకి పెట్టారు కాబట్టి అణ్వాయుధాలు ఉనికిలో ఉన్నంతకాలం అవి ఆయా దేశాల ఆత్మరక్షణకు దౌర్జన్యాలను అడ్డుకోవడానికి యుద్ధాన్ని ఆపడానికి ఉపయోగపడాలి సైనిక సైనికంగా దౌర్జన్యం చేసేందుకు వీలుగా అణ్వాయుధాలు వాడతామని బెదిరించడాన్ని ఖండిస్తున్నాం ఇది ఐక్యరాజ్య సమితి వేదికగా వీళ్ళు చెప్పేది ఇందులో విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల నాటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీదన పదో సమీక్ష జరగబోతుండగా రష్యాని దొంగం చేసి వీళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు వివిధ దేశాల నాయకులు న్యూయార్క్కి ఎప్పటికే చేరుకున్నటువంటి సందర్భంలో ఐదు అణ్వస్త్ర శక్తులతో సహా నూట దేశాలు ఇందులో మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో వింత ఏంటంటే భారతదేశం దగ్గర అనువాయుదాలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర అనువాయుధాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి చైనా దగ్గర అణవస్త్రాలు ఉన్నాయి కానీ ఈ నలుగురిని మాత్రం అణ్వస్త్ర దేశాల భాగస్వాములుగా చేసుకోలేదు ఇది ఎక్కడ వింత అంటే అంతే ఐక్యరాజ్య సమితిలో శాస్త్ర సభ్యత్వం వాళ్ళ చేతిలోనే ఉండాలి అణ్వస్త్ర దేశాల జాబితా వాళ్ళ దగ్గరనే ఉండాలి ప్రపంచంలో అన్నీ వాళ్ళ దగ్గరనే ఉండాలి కానీ ప్రపంచానికి నీతులు చెప్పాలి ఇది ఈ అగ్రరాజ్యాల అహంకారపూరిత ధోరణి